ప్రభుత్వం యొక్క పోకడి రకంగా ఉంది అంటానికి ఇదే నిదర్శనం. ఆనంద్ గారు, మీరంతా పార్టీ పరంగా మీరంతా వచ్చి దీని మీద నిరసన తెలుపుతున్నారు, మేము కూడా అలానే వచ్చాం, వివిధ పార్టీలు వచ్చినాయి, నిన్నటి నుంచి కూడా అన్ని పార్టీలు తెలుపుతూనే ఉన్నాయి. ఇందులో జర్నలిస్టులలో ఒక ఐక్యతగా రావద్దా, ఉద్యోగ సంఘాలు రావద్దా, టీచర్లు రావద్దా, ఎవరు ఒక నలుగురు నాలుగు చోట్ల ఉండి వాళ్ళ కష్టాలకి ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక ఒక మార్గం ఉంటుంది కదా, ఆ మార్గాన్ని కూడా చెరిపేద్దాం తుంచేద్దాం అంటే ఎట్లా? తప్పకుండా అమ్మా, ఇప్పుడు మాకంటే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అలవాటు అయిపోయింది. సిఐడీలు ఏ రాత్రులు ఎవరి మీద దాడి చేస్తారో, దొంగలు దోపిడీ దొంగలు ఏ విధంగా దాడులు చేస్తారో ఆ విధంగా దేవుడి మీద దాడి చేస్తారు అర్థం కావట్లేదు. శుక్రవారాలు వాళ్ళకి ఏవో టైమింగ్స్ రోజులు ఉంటాయి, ఆ టైమింగ్స్ చూసుకొని దాడులు చేయడం, తీసుకురావడం, అక్రమంగా నిర్బంధించడం, కేసులు పెట్టడం వాళ్ళ ఇష్టం. రఘురామకృష్ణరాజు ఎంపీ అని కూడా చూడకుండా ఏ విధంగా కొట్టి ఏ విధంగా నానా యాగి చేశారో అందరం చూసాం. ఇవన్నీ కూడా రాష్ట్రం దేశ ప్రజలందరూ చూశారు. ఇవాళ ఏంటంటే అన్ని వ్యవస్థలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇవాళ రాజకీయ పక్షాలే కాదు, ఏ ఒక్క వ్యక్తి కానీ, ఏ ఒక్క సామాన్య పౌరుడు కానీ, ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు ఎత్తు మాట అనకూడదు. ఇలా సీనియర్ జర్నలిస్ట్ అంకారావు గారు చేసింది ఏంటి, దొంగ బంగారం పట్టుబడ్డ దొంగ బంగారం ఏమైందని ఒక వార్తని వార్తగానే ఇచ్చారు, ఇలా పట్టుబడింది అన్నారు అంతే. చెప్పండి, ఇప్పుడు నువ్వు మళ్ళా ఆ వాస్తవాన్ని మరుగున పడుతున్నటువంటి వార్తను మళ్ళీ తీసుకొచ్చారు. ఒక విధంగా మీకు థ్యాంక్స్ చెప్తున్నా, చెప్పండి ఇప్పుడు చెప్పండి వాస్తవం. అంకారావు గారు రాత్రి నుంచి ఇబ్బంది పడతా ఉన్నాడు, అది ప్రజల కోసం ఆయన ఇబ్బంది పడ్డాడు, ఇబ్బంది పడ్డా ఇప్పుడు వాస్తవం మళ్ళా నెగ్గు తేల్చాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడైనా సరే ఆ దొంగ బంగారం ఎవరిది, సీఎం ఇంటికి పోయిందా, సీఎం పేషీలు ఎవడి ఇంటికి పోయింది, నెగ్గు తేల్తండి. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డ దొంగ బంగారం ఏమైంది అనేది మళ్ళా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అడగాలి, అన్ని వర్గాల ప్రజలు రావాలి, అందరూ ప్రజా సంఘాలు కానీ మానవతా విలువలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు, హ్యూమన్ రైట్స్ కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిలో రావాలి. జర్నలిస్ట్ సంఘాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మొక్కలు జక్కలు చేశాడు, వీళ్ళందరూ ఏకం అవ్వాలి. వీళ్ళు లేకపోతే ఇవాళ అంకారావు గారు కావచ్చు, రేపు ఇంకోరు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరూ కూడా ఐక్యమై ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆటేక రాజ్యంలో ఈ దుర్మార్గ ప్రభుత్వంలో జైళ్లు కూడా సరిపోయండి. వీళ్ళకి తెలిసిందల్లా కొట్టడం, కూల్చడం, దాచుకోవడం, దోచుకోవడం, తప్పితే ఏముండదు. ఆయనకి 4 దశాబ్దాల పైన సుదీర్ఘ అనుభవం ఉంది. 70 సంవత్సరాల పైన ఒక సీనియర్ జర్నలిస్ట్ని అర్ధరాత్రి పూట ఎవరో నేరస్తుడిని తీసుకెళ్లినట్టుగా వారి ఇంటి మీద దాడి చేసి అర్ధరాత్రి పూట ఇంట్లో వాళ్ళని భయకంపితులు చేసి అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గం, అప్రజాస్వామికం. ఇదేంటా మీరు చేసినంత తప్పు కదా అని చెప్పేసి అని ఇక్కడ జర్నలిస్ట్ సంఘాలు శాంతియుతంగా గాంధీవాద పద్ధతిలో వాళ్ళు నిరసన తెలియజేస్తుంటే వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఇక్కడ ఏ విధమైన వాళ్ళు చట్ట వ్యతిరేకమైన పనులు ఏం చేయలేదు, ఏ విధంగా దాడులు చేయలేదు, ఏ విధమైన వాళ్ళు శాంతియుతంగా నిరసన చెప్తున్నారు, అది కూడా చేయడానికి లేదు అని చెప్పేసి అని జర్నలిస్ట్ సంఘాల గొంతు నొక్కడం నిజంగా ఈ దుర్మార్గ ప్రభుత్వానికి అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించాలి, ప్రశ్నించే గొంతులను అణిచేస్తున్నారు, దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. వినయ్ గారు, మామూలుగా ఒక వార్త వచ్చింది, ఆ వార్త ఏంటి అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ లో సీఎంఓలో పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారి భార్య సౌదీ నుంచో లేదా కువైట్ నుంచో వస్తున్న ఆవిడ దగ్గర భారీగా బంగారం పట్టుబడింది. ఇది వార్త. ఈ వార్త వెనుక ఏం జరిగింది ఏంటి, ఆయన క్రియేట్ చేసింది కాదు, ఆయనకి ఆ అధికారి భార్యకో లేదా అధికారికో గొడవలేమి లేవు, ఆ వచ్చిన వార్తను వచ్చినట్లుగా జస్ట్ ఫార్వర్డ్ చేశారు అంతే. ఇందులో ఏమైనా కుట్ర ఉందా అంటే, ఆ బంగారం ఏమైనా ఈయన ఇంట్లో ఉందనుకున్నారా ఏంటి, నాకైతే అర్థం కావట్లేదు. అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు రాజాగారు వెళ్ళి చెప్పినట్లుగా పోలీసులు వెళ్ళి మహిళా పోలీసులను కూడా తీసుకోకుండా వెళ్ళి సోదాలు చేయడం అంటే ఏంటి దాని అర్థం? ఏదేమైనా ఉగ్ర కార్యకలాపాల పలు ఉగ్రవాదానికి సంబంధించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఏమైనా ఆ మెసేజ్ లో సారాంశం ఏమైనా ఉందా? అంటే నేరస్తులు పాలకులుగా మారారు, నేర స్వభావంతో పరిపాలన చేస్తున్నారు, ప్రతి వాళ్ళు వాళ్ళ దృష్టిలో నేరస్తులా కనపడుతున్నారు. జైలు కలవాడు పడ్డవాళ్ళు అందరినీ జైల్లో పెట్టడం ద్వారా అందరూ ఒకటేం చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ప్రశ్నించే ప్రతి గ్రంథుని ఈ రోజున జైలుకు పంపిస్తున్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు సామాజిక ఉద్యమకారులుగా ఉన్న మాలాంటి చాలామందిని దాదాపు నా మీద 10 ఎఫ్ఐఆర్లు కట్ చేశారు. అంటే చిన్న ధర్నా చేయడానికి లేదు ఈ రోజున, అంటే 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేయండి అరెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వాల యొక్క తీరు ఎట్లా ఉందంటే, ఈ రోజున ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన తెలియజేస్తే కానీ, భిన్నాభిప్రాయం చేస్తే కానీ వాళ్ళ మీద కేసులు కడతా ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు. అంకబాబు గారి విషయంలో ఆయన వేసిన ప్రశ్న ప్రభుత్వానికి ప్రశ్న, అది అంటే అది సిస్టంలో జరిగిన పొరపాటు ఆయన ఎత్తి చూపించాడు. ఇన్కెమెరాలో జరిగిన విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత మార్మికగా వ్యవహరించిందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ఆయన మీద అక్రమంగా
సిఐడి ఎంక్వైరీ చేయడం అనేది, ఇంట్లో దాడి చేయడం అనేది అత్యంత దుర్మార్గం, పాశవికమైన విషయం. అంతేకాకుండా ఈరోజున జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ నిరసనని, తమ ఆగ్రహాన్ని తెలియజెప్తానికి వస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం. కానీ ఇందులో ఇంతకు ముందు అన్నట్లుగా అందరు జర్నలిస్టులు ఒక్కటి కాబోతున్నారా? ఇలాంటి ఒక కుటుంబానికి ఒకరికి సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకం కావడంలో ఏదైనా ఇబ్బందులు ఎవరికైనా ఉంటున్నాయా? ఎందుకు ఇలా ఉండడం? ఈ కనీసం ఇందులో నిజాలేంటో జర్నలిస్టులకి, జర్నలిస్టుల కళలకి తెలుసు. ఇది ఒక రకమైన దారుణంగా జరిగిన అరెస్ట్ అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా అందరూ ఎందుకు కదలలేకపోతున్నారు? ప్రభుత్వం టెర్రరిస్టుగా వ్యవహరిస్తుంది. అందుకే ఇప్పటికే అనేక మందిని, మేధావుల్ని అరెస్ట్ చేయడం ద్వారా, చాలామంది అధికారులను కూడా బెదిరించడం ద్వారా, సుధాకర్ అనే డాక్టర్ని మాస్కులు కావాలని అడిగినందుకు కొట్టడం ద్వారా, మాస్కులు పెట్టుకునేందుకు కొట్టడం ద్వారా ఇట్లా ప్రభుత్వం ఇప్పటికే టెర్రరైజ్ చేసింది. అందువల్ల విలేకరులు వాళ్ళ ప్రొస్టెట్స్ చేసుకోవాలి. ఈ పని మీద ఉండలేరు. ఇప్పుడు చూశారు, గాంధీ గారు మార్గం అన్నారు. గాంధీ గారు పికెటింగ్లు చేశారు, హర్తాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. కానీ ఒక మూల రోడ్డుకి ఒక మూల కూర్చొని సిఐడి ఆఫీస్ దగ్గర ఒక నిరసన చేసినందుకే ప్రభుత్వం భరించలేక, ప్రభుత్వం సహించలేక ఈరోజు మొత్తం అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇటువంటి భయానక పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్ని ఇంకా కొనసాగిస్తే ప్రజలు ఉవ్వెత్తులా వేసి ఉద్యమాన్ని చేసి ప్రభుత్వాన్ని తప్పక కూల్చివేస్తారు. రైట్, ఇదే గుంటూరు మెడికల్ కాలేజ్ దగ్గర లోపల ఆయనకి టెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి సిఐడి కార్యాలయం, సిఐడి స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తారా? ఇదేనా స్టేషన్? సిఐడి ఆఫీస్ ఇదే. ఇక్కడ నుంచి మరి కోర్టులో ఎన్ని గంటలకు బెయిల్ వస్తుంది? కోర్టు నుంచి ఆయన్ని అసలు ఈ రోజు వస్తుందా లేదా, అసలు ఎలాంటి టెస్టులు జరుగుతున్నాయి? ఒక జస్ట్ ఒక ఫార్వర్డ్ చేసిన మెసేజ్ కి బెయిల్ ఇవ్వడానికి మరి ఇంత టైం పడుతుందా? ఇంత రాద్దాంతం, ఇంత ప్రొసీజర్, ఇదంతా అవసరమా? ప్రశ్నిస్తే నిజంగా ఈ రోజు ఇప్పుడు పోలీసులు మహానీస్ ఎండి వంశీ గారిని తీసుకువెళ్లారు కదా, ఇదే పోలీసులు కూడా అనంతపురం జిల్లాలో ఇదే కానిస్టేబుల్ ప్రశ్నించినందుకు ఆ కానిస్టేబుల్ ఎలాంటి ముప్ప తిప్పలు పెడుతున్నారో ఇదే పోలీస్ వ్యవస్థ చూస్తూనే ఉంది. మరి ఈ వ్యవస్థ కూడా జర్నలిస్టుల్ని, ఈ వ్యవస్థలు ఫోర్ పిల్లర్స్ ఉండే ఈ రోజు, నిజానికి ఫోర్ పిల్లర్స్ ఉండే ఆ నిజంలో ఏ స్తంభం కూలిపోయినా కష్టమే. అలాంటిది మీ అందరికి ఎవరు కష్టం వచ్చినా నిలబడేది మీడియా మాత్రమే, జర్నలిజం మాత్రమే. ఆ జర్నలిజం గొంతు నులిమేయాలి అని చూస్తే మాత్రం డెఫినెట్ గా తిరగబడుతుంది. నెపోలియన్ చెప్పినట్టుగా ఒక పది కత్తులు కాదు ఒక కళానికి భయపడతాను అని చెప్పినట్లుగా ఈరోజు కళానికి భయపడని పరిస్థితికి కారణం అవుతుంది. మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది? అంకబాబు గారిని ఏ సమయానికి ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంది? అసలు దీనంతటికీ కూడా ప్రతిపక్షాలు ఒకటి అడుగుతున్నాయి, అంకబాబు గారు అరెస్ట్ ఎందుకు చేశారు? అంటే ఈ వార్త బయటకు రాకూడదు అని చూసారా? అంటే ఆ వార్త వెనుక ఏముంది? బంగారమే ఉందా, ఇంకేదైనా దాగుందా? అలాంటి నిజాలు బయట పెడతారా లేదా? దీనికి సంబంధించి ఏ మంత్రో లేదంటే ఏ ప్రభుత్వ అధికారో ఎవరో ఒకరు వచ్చి, మరి ఎవరు వస్తారు? ఆ ఎవరైతే సంబంధిత అధికారి భార్య అని చెబుతున్నారో ఆవిడ కాదు అని చెప్పడానికి వాళ్ళు ఏమైనా ప్రూఫ్ తో సహా ముందుకు వస్తారా? వస్తే గనక నిజంగానే అంకబాబు గారు ఫార్వర్డ్ చేసిన మెసేజ్ అబద్ధం అని తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు తెలియక ఒకవేళ ఫార్వర్డ్ చేస్తుంటే గనక ఆయన దగ్గర ఒక వివరణ తీసుకోవచ్చు, ఒక అపాలజీ తీసుకోవచ్చు. అదేమీ కాకుండా ఒక సీనియర్ జర్నలిస్ట్ ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రభుత్వాలు, పోలీసులు, వ్యవస్థలు అర్థం చేసుకోవాలి. మరి ఆయనకి ఎన్ని గంటల వరకు బెయిల్ వస్తుందో, ఇక్కడే ఉంటాం మహాన్యూస్ ఇక్కడే ఉండి ఆయన బయటకు వచ్చే వరకు కవరేజ్ ఇస్తూనే ఉంటాం. ఓటు స్టూడియో. ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు. ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు. ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు. ఖండించండి అక్రమ అరెస్ట్లు, ఖండించండి అక్రమ అరెస్ట్లు.
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. తన భర్తకు సమాచారం ఇవ్వకుండానే సిఐడి అదుపులోకి తీసుకుందని ఆమె సతీమణి అయితే డీజీపీకి అలాగే గవర్నర్ కి కూడా లేఖ రాసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన అంకబాబు సతీమణి గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, డీజీపీలకు ఆమె లేఖ రాశారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గుంటూరు సిఐడి ఆఫీస్ లో అంకబాబును పరామర్శించారు. టీడీపీ నేతలు అలాగే జర్నలిస్ట్ సంఘాలు, వెలగపూడి గోపాలకృష్ణ, దేవిర్మ ఇక సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. తన భర్తకు సమాచారం ఇవ్వకుండా సిఐడి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అంకబాబు సతీమణి విజయ అన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలకు లేఖ రాసినట్లు కూడా ఆమె తెలిపారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భర్తను వెంటనే విడుదల చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజయ కోరారు. కాగా జర్నలిస్ట్ అంకబాబును విజయవాడలో గత రాత్రి అదుపులోకి తీసుకున్న సిఐడి పోలీసులు గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ నేతలు వెలగపూడి గోపాలకృష్ణ, దేవినేనుమ, న్యాయవాదులు అంకబాబును పరామర్శించారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును గత రాత్రి ఏపీ సిఐడి పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని నెపంతో ఆయనపై అభియోగం మోపారు. ఇటీవల ఎయిర్పోర్ట్ లో బంగారం పట్టువేత అంశంలో పోస్టింగ్ ఫార్వర్డ్ చేయడం వల్ల అంకబాబును సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంకబాబుపై 3 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సిఐడి పోలీసులు అభియోగం మోపుతూ ఐపీసీ సెక్షన్ కింద 153A, 5052, డెత్ విత్ 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీనియర్ పాత్రికేయులు అంకబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగారు జర్నలిస్ట్ సంఘాలు. నిరసన వద్దంటూ అడ్డు చెప్పారు పోలీసులు. మహాన్యూస్ లైవ్ కార్యక్రమం కూడా అక్కడ కొనసాగించింది. జరుగుతుండగానే బలవంతంగా అరెస్టులు చేశారు. మహాన్యూస్ ఎండి మరెళ్ల వంశీ కూడా అక్కడ జర్నలిస్ట్ ఎవరైతే అంకబాబును అరెస్ట్ చేశారో ఆయన్ని నిరసన తెలుపుతు సంఘీభావం తెలుపుతుండగా కూడా పోలీసులు మధ్యలో వచ్చి అరెస్ట్ చేశారు. పరువులు జర్నలిస్ట్